नमस्ते वेलकम टू विजी सेमी एंड टेस्टी किचन मन किचन नेनु मागाय कायलु तीसुकुन्नानंडि मागाय पचडि एला चेयालो चूपिस्तानु नेनु दीनि मुंदुगाने नेनु कडिगेसुकुन्नानु कडिगि तुड चेसुकुन्नानु वीटिनि एला पील आफ चेसुकोवालो चूपिस्तानु ఇదిగోండి నాకు హెల్ప్ గా మా పెద్ద గ్రాండ్ సన్ మా పెద్ద పాప మా చిన్న పాప నాకు హెల్ప్ చేయడం కూర్చున్నారు ఎందుకంటే ఇప్పటికే 8:30 అయిపోతుంది నేను మొత్తం అన్ని కూడా గైస్ లిక్స్ ఇన్ ద ది బాయ్స్ ఇట్ రౌట్ మొత్తం అన్ని కూడా ఇలా ఫిల్ అప్ చేసుకుందా समर चाल मंदिर कटे चाल कष्ट कायल चुना चूसरा 10 रूपी पड़ी पर्वे लास्ट टाइम अच्छे मैं 15 रूपी को ఇలా చిన్న చిన్నగా ఎంత సన్నగైతే అంత సన్నగా తీసుకోవాలి ఇది कलपड़ा चूपस्ता मत कटी लेयर लेयर वेसकोनी मन मूडो रोजना चूं कदा अब सरपोन मल्ला साल कल प्रस्ताव की कलता अंत नागल की कुछ बुक्ट वेसकटा उ
అలాగే అంత లేయర్ లేయర్ గా వేసుకుందాం నేను ఇక్కడ రాక్ సాల్ట్ వాడుతున్నానండి ఇది త్రీ డేస్ వరకు దీన్ని ఇలాగే ఊరించాలి చూసారు కదా अलगे मूड रोज तरह ऊर कदम मूड रोज वरक अलगे ऊर पड़दा दी पलतुटी एदना ग्लास ना ग्लास इदे ग्लास तक उपेवाली ఈజీ అంటుంటారు చాలా పెద్ద పని అనేది చేసుకోవాలి ఇవన్నీ కూడా ఎంత పని చేస్తే తర్వాత అంత రుచిగా మనం తినవచ్చు అడుక్కెళ్ళిపోతుంది ఇలాంటి ఇప్పుడు అలా కనిపిస్తుంది కానీ త్రీ డేస్కి అయితే మరి లోపల వరకు వెళ్ళిపోతుంది ఇది దీని మీద మూత పెట్టేసుకుందాం మూడు రోజుల తర్వాత చూద్దామండి ఇది అండి త్రీ డేస్ నేను ఉప్పులో ఊర పెట్టేసాను త్రీ డేస్ తర్వాత ఎంత వాటర్ దిగిందో చూడండి దీన్ని సెపరేట్ చేసేసుకుందాం ముక్కల్ని ఈ వాటర్ని కూడా దీన్ని ఎలా పిండేసుకోవాలి ఇట్లా సెపరేట్ చేసేసుకుందాం ఇవన్నీ ఎలా పిండేసుకొని బయట ఎండ్లో ఆరబెట్టేసుకోవాలి అది కూడా చూపిస్తాను మీకు చూడండి ఇలాగా అంతా కూడా సెపరేట్ చేసేసుకుందాం బాగా పిండేసుకుందాం దీని జ్యూస్ అంతా ఇందులో ఉండిపోవాలి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పెడతారు నేనైతే ఇలా పెడతాను మీకు మళ్ళా నేను ఈ కారం అయ్యి కలిపేటప్పుడు కొలతలు ఖచ్చితంగా చెప్తాను మీకు దాన్ని బట్టి తెలియని వాళ్ళు కూడా మీరు కలుపుకోవచ్చు అంతా ఇలాగే తీసేసుకోవాలి చూసారు కదా ఈ జ్యూస్ని దీన్ని కూడా మనం ఎండ్లో పెట్టుకోవాలి ఇలాగా ఇదొక త్రీ ఫోర్ అవర్స్ పెట్టుకుంటే సరిపోతుందండి ఇది
ఏంటంటే దీంట్లో ఉన్న వాటర్ కాస్త అంత ఎగిరిపోవాలి ఇలా అంతా వేసేసుకుందాం చూసారు కదా అంత ఇలా ఆరబెట్టేసుకుందాం 3-4 అవర్స్ తర్వాత ఇవన్నీ తీసుకున్న తర్వాత మళ్ళీ నేను చూపిస్తాను మీకు అంతేనండి ఇది ఇలాగ ఆరబెట్టేసుకోవాలి మంచి ఎండ ఉంది కదా ఆ వాటర్ ఇది కూడా ఆరిపోవాలి మళ్ళీ ఈవినింగ్ మనం అన్ని కలిపేసుకోవచ్చు ఫోర్ అవర్స్ తర్వాత మళ్ళీ చూద్దాం చూసారు కదండి నేను 3 డేస్ తర్వాత మీకు చూపిస్తాను అన్నాను కదా ఒక 3 డేస్ నేను ఆరబెట్టుకున్నాను పైన ఇక్కడ వాటర్ సెపరేట్ గా మొక్కలు సెపరేట్ గా ఆరబెట్టాను దీంట్లోని నేను ఇందాక మొన్న కూడా చెప్పాను కదా నేను కొలతలు చెప్తానని ఇలాంటి బౌల్ తోటి ఈ మామిడికాయ పీసెస్ 4 అండి అలాగే ఒక 1 బౌల్ వచ్చేసి కారం ఇప్పుడు వేసేసుకుందాం ఇది 4 మళ్ళా చెప్తానండి దీంతోటి 4 బౌల్స్ వచ్చేసి ఈ మామిడికాయ పీసెస్ 1 బౌల్ వచ్చేసి కారం అలాగే నేను 50 గ్రామ్స్ వచ్చేసి మెంతి పిండి అంటే మెంతులు తీసుకున్నాను మెంతులు తీసుకొని లైట్ గా ఫ్రై చేశాను అంటే గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు చల్లగైన తర్వాత పౌడర్ చేసుకున్నాను ఇది ఓన్లీ 50 గ్రామ్స్ అండి ఇది అలాగే వెల్లుల్లి మీ ఇష్టమండి నేనైతే ఒక బౌల్ తీసుకుంటున్నాను వెల్లుల్లి పప్పు ఇదంతా కలిపేసుకోవాలి ఇది చేతితోటే మిక్స్ చేసుకోవాలండి హ్యాండ్ పెట్టకపోతే మనకి అవ్వదు ఇది పూనుతోటి కలవదు ఇది కొంచెం కొంచెంగా దీని ఓటను కూడా కలుపుకుందాం ఫస్ట్ ఇది మిక్స్ చేసేసుకుందాం ఆల్రెడీ సాల్ట్ మనం వేసినప్పుడుగా చూసారు కదా దీంట్లో కొంచెం ఉప్పు తక్కువ అయితే మళ్ళీ తర్వాత కలుపుకోవచ్చు ఆల్రెడీ ఉప్పుగా ఉంది ఇది సాల్ట్ కూడా కొంచెం తక్కువలో సాల్ట్ వేసుకోండి అంటే నేను ఇక్కడ రాక్ సాల్ట్ వాడాను మీరు చూసారు కదా లేయర్ లేయర్లో వేసాను అంతా వేసేసుకొని బాగా కలుపుకోవాలి అంతా మిక్స్ చేసుకోవాలి బాగాను చూసారు ఎంత మంచిగా ఓట్ వచ్చిందో మనం ఇది ముక్కలు కోసుకునేటప్పుడే పసుపు రాక్ సాల్ట్ వేసుకొని 3 డేస్ ఊరబెట్టుకొని తర్వాత పైన ఆరబెట్టుకున్నాం కదా ఎంత ఓట్ అయితే మనకు సరిపోద్దండి చూసారు కదండి ఇది కలుపుకున్నా ఇప్పుడు పోపు పెట్టేసుకుందాం రెడ్ పోపు పెట్టేసుకోవచ్చు స్టవ్ వెలిగించేసుకుందామండి ఆల్రెడీ దీంట్లో నేను కొంచెం ఆయిల్ వేసాను పోపు కొరకు ఇది కూడా వేరే బౌల్లో కూడా కొంచెం ఆయిల్ వేడి చేసుకుంటున్నాను మొత్తం ఇది 1 లీటర్ అండి 1 లీటర్ కంప్లీట్ గా పెట్టేస్తది ఇది జస్ట్ ఓన్లీ ఇది పోపు కొరకు ఇదంతా అందరు కూడా తెలిసే ఉండొచ్చు కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకి కూడా పిల్లలకి చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు కదా వాళ్ళు ఎవరికి తెలియదు ఇది చూసి నేర్చుకుంటారని నేను చెప్తున్నా
నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి కూడా తెలియాలి కదండి ఇది. అలాగే మా పిల్లలకు కూడా నేర్పించడానికి నేను తయారు చేస్తున్నాను. మా పిల్లలకు కూడా తెలియదు, వాళ్ళని కూడా చూసి నేర్చుకోండి అని చెప్తున్నాను. చూడండి హీట్ ఎక్కింది కదా, ఫస్ట్ ఆవాలు వేసేసుకుంటున్నాను. ఆవాలు చిటపటలు అవుతున్నాయి కదా, అలాగే కొంచెం మెంతులు, ఇది పప్పు నూనె వాడుతున్నానండి, అంటే నువ్వుల నూనె. మేము గానుగ నుంచి తెప్పించుకున్న నూనె అది కూడా, ఎందుకంటే మా పెద్ద పాప డెలివరీ అయింది కదా, పాప వరకు తెప్పించి ఉంచుకున్నాను. చాలా కేజీలు అంటే ఒక 3-4 కేజీస్ ఉన్నాయి, దాంట్లో ఒక 1 కిలో నేను వాడుతున్నా. చూడండి హీట్ సరిపోతుంది. దీంట్లోనే 10 ఎండుమిర్చి కట్ చేసుకున్నాను, ఇది వేసేసుకోవచ్చు. బాగా చల్లగా అయిన తర్వాతనే కలపాలండి, అలాగే మరీ చల్లగా వద్దు, కొంచెం గోరువెచ్చగా ఉంటుండగానే ఆ పచ్చడిలో కలపాలి. అది కూడా నేను చూపిస్తాను. అలాగే ఈ పక్క ఆయిల్ కూడా మరుగుతూ ఉన్నది, దీన్ని కూడా చల్లగైన తర్వాత దాంట్లో కలుపుకోవాలి. పోపు అయితే నేను ఆపేస్తున్నాను, నల్లగా మారితే అసలు బాగుండదు. నేను మళ్ళీ చూపిస్తా అండి. చూడండి ఇంగు కూడా వేయాలి, ఇంగు ఎక్కువ పడుతుంది. చూసారు కదండి ఆయిల్ కూడా చల్లగా అయిపోయింది. నేను దీంట్లో కలిపేసుకుంటాను కొంచెం కొంచెంగా. ఇది ఉదయం కల్లా, రేపు మార్నింగ్ కల్లా ఇది పైకి ఆయిల్ తేరుతుంది. నేను పోపు కూడా కలిపేసుకుంటానండి. అంతేనండి, ఇది మొత్తం అంతా ఇలా కలిపేసుకోవాలి. ఇంకా ఆయిల్ పడితే నేను మార్నింగ్ వేస్తాను ఇది, ఎందుకంటే ఉదయం కల్లా తేరుతుంది కదా. ఈ ఆయిల్ అంతా కూడా పట్టేస్తుంది. మీరు 3 డేస్ తర్వాత మీరు సర్వ్ చేసుకొని తినేయచ్చు, అవసరమైతే ఇప్పుడు కూడా తినేయచ్చు మీరు. ఇంతేనండి, మొత్తం అంతా ఇలాగే కలిపి పెట్టేసుకోవాలి. మీరు కూడా తయారు చేసుకోండి, ఎలా ఉంటుందో నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇప్పటివరకు కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, అలాగే మీ రిలేటివ్స్కి కూడా చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.